Hey guys, welcome back to my channel and this is your Pratyusha Raj. So, ఈరోజు అయితే ఒక చిన్న మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో అది ఏంటి అంటే కదా, నా లైఫ్లో నేను బతుకున్నంత వరకు కూడాను ఆ మూమెంట్ని నేను లైఫ్లో మర్చిపోను. సో దీన్ని గుర్తు చేసిన ఒక సబ్స్క్రైబర్ అన్నమాట, ఒక సిస్టర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, అక్క మీ డెలివరీ జర్నీ గురించి మాకు షేర్ చేసుకోవచ్చు కదా, అట్లానే మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన, అది తీపి జ్ఞాపకం కావచ్చు, చేదు జ్ఞాపకం కావచ్చు, ఏదో ఒకటి షేర్ చేయండి అని అడిగింది. సో ఆ సిస్టర్కి కాకుండా అందరికీ కూడాను నేను షేర్ చేసుకుంటున్నాను. సో మన ఛానల్లో ఎవరైనా కూడా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే, మీకు మన ఛానల్లోని వీడియోస్ నచ్చితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ అయితే కన్ఫామ్గా ఇచ్చేసుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నా లైఫ్లో అయితే కదా, చిన్నప్పటి నుంచి కూడాను చాలామంది అనుకో ఉండొచ్చు నా లైఫ్ అయితే అంత ఈజీగా లేదండి, చాలా కష్టాలు పడిన తర్వాతనే మేము ఒక ఇదిగా ఉన్నామన్నమాట. సో ఇంకా పెళ్ళైన తర్వాత ఒక 2 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. సో ఇంకా ఇంట్లో అందరూ అన్నారు, చిన్నపిల్లవు కదా సో ఎందుకులే ఇప్పుడే అబార్షన్ చేయించుదాము, అంటే ఇంకా చదువుకోవాలంటున్నారు కదా, చదువుకున్న తర్వాత కావాలంటే సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కనొచ్చులే అని అన్నారు ఇంట్లో. సో అందరూ అంటారు కదా, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోకుంటే కావాలనుకున్నప్పుడు ఇవ్వరు అని. సో ఆ ఒక్క విషయంలో నేనైతే కదా చాలా కనెక్ట్ అయినా అనమాట. సో అబార్షన్ వద్దులే అని, కానీ మా ఫ్రెండ్ అయితే ఒక సజెషన్ అనమాట, డెలివరీ అబార్షన్ కంటే డెలివరీ చాలా ఈజీ, అబార్షన్ చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది అని. సో అది ఒక భయం పట్టుకునేది అనమాట, అంటే డెలివరీ ఈజీ అన్నారు కదా, పోతే పోనీలే, ఈ బిడ్డ నాకు కావాలి అనుకొని ఇంకా అట్లానే వదిలేస్తాను అనమాట, పాప కావాలా నాకు, పాప కావాలి అని స్టార్టింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు పాపని అనుకున్నా. సో ఇంకా ఇట్లానే మంత్స్ నెలలు గడిచే కొద్దీ డెలివరీ ఎప్పుడవుతుందా అని కాకుండా బేబీ 6 మంత్స్ తర్వాత అయితే కదా తన్నేది, అవన్నీ కూడా మూమెంట్స్ తెలుస్తాయి అంటారు కదా, ఆ మూమెంట్లు నేను ఎప్పుడు అనుభవిస్తాను, నేను ఎప్పుడు ఫీల్ చేస్తాను అనేదే క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది నాకు. 4th మంత్ నా బేబీ నాకు కదలట్లేదు అని ఇంట్లో అల్లరి చేసేదాన్ని అనమాట నేను, అంత పెంకి పిల్లని. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఒకటే, ఏంది నీ అల్లరి, అన్నీ టైంకి తగినట్టుగా జరుగుతాయి కానీ నువ్వు కావాలనుకున్నప్పుడు కాదు అని అనేవాళ్ళు. సో ఇంకా ఇట్లానే నెలలు గడిచే కొద్దీ స్టార్టింగ్ నుంచి పాప నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యాను అప్పటి నుంచి ఇంకొక 5 మినిట్స్కి డెలివరీ అవుతుంది అనే టైం వరకు వామిటింగ్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వామిటింగ్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అట్లీస్ట్ మజ్జిగన్నం తింటే మాత్రము వామిటింగ్స్ కావు, కూరలో తిన్నా మునగాకు తిన్నా ఏమి తిన్నా కూడాను వామిటింగ్స్ అంటే వామిటింగ్స్. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటే అన్నారు, ఒక్కొక్కరికి వాంతి రూపంలో బయటకు వస్తుంది, బిడ్డ పైన ఒక హార్మ్ఫుల్ కెమికల్ అనేది ఉండిపోతుందంట కన్సీవ్ అయిన తర్వాత. సో ఆ కెమికల్ కొంతమందికి వామిటింగ్స్ రూపంలో రావచ్చు, కొంతమందికి మోషన్స్ ఎక్కువైతే, ఇంకొంతమందికి 6 మంత్స్ తర్వాత ఉమ్మనీరు అనేది అప్పుడప్పుడు ఫ్లో అవుతుండొచ్చు, దానిలో వెళ్ళిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, వామిటింగ్స్ అవుతాయని చెప్పేసి మీరు తినడం అయితే మానకూడదు, ఒక పూట తినే 2 పూటల్లో 2 సార్లుగా తినమ్మా అన్నారు. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా, అవన్నీ కూడాను అలవాటు చేసుకున్నా అనమాట. సో ఇంకా లాస్ట్ 7 మంత్లేకి వచ్చింది, మా హస్బెండ్ అప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చారనమాట, ఒక పాప బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకొని రింగ్ పెట్టుకొని చేతిలో ఫ్రూట్ సంథింగ్ ఏదో పెట్టుకోంది, అండ్ ఇంకొక సైడ్ అయితే ఒక బాబు లాంచి వేసుకొని ఒక షర్ట్ కుర్తీ లాంటిది వేసుకొని కూర్చుంటారు. సో నాకు పాప కావాలి అనుకుంటా అంటే కదా, అంటే ఇంట్లో 80% అందరూ కూడా అబ్బాయే పుట్టాలని అనుకున్నారు, కానీ నేను మాత్రం పాపనే కావాలి అనుకున్నా. మా అమ్మ వాళ్ళు కూడా తిట్టినారు, ఎందుకు పాప ముక్కుంటావు అని, మా పాపకైతే మేకప్లు చేయొచ్చు, రోజుకో డ్రెస్ వేయచ్చు, అదే అబ్బాయి అనుకో చెడ్డీ షర్టు జీన్స్ ప్యాంటు షర్టు అంతే కదా, అదే అమ్మాయి అయితే ఎన్ని డ్రెస్సులు మార్చచ్చు, ఎంత ఇది చేసుకోవచ్చు. అదీ కాకుండా స్పెషల్గా పాప పట్టీలు వేసుకొని ఇల్లంతా తిరుగుతావు అంటే కదా, ఆ సౌండ్కి మనకు ఒకతర ఫీల్ అవుతుంది మా అని నేను అట్లా చెప్పేదాను అనమాట. సో ఇంకా డెలివరీ డేట్ వచ్చేసి వస్తూ ఉంటే నాకు భయం అయింది అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు ఏమో, కొంతమంది డెలివరీ టైంలో భయం పెట్టుకొని చచ్చిపోతారు అది ఇది, ఆ డెలివరీకి ఏమో కానీ వీళ్ళ మాటలకైతే నా మైండ్ పోయింది, ఇంకా నాకు డెలివరీ వద్దు అని ఏడ్చేసిన. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ తిట్టినారు,
అవంతా ఏమి కాదు, సైలెంట్గా ఉండు, డాక్టర్ ఏం చెప్తే అట్లనే విను అని. అప్పుడు డెలివరీ పెయిన్స్ అంటే ఎట్లుంటాయనేది కూడా నాకు తెలీదు. ఫోర్ డేస్ ఇంట్లో ఉండిపోయిన బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇంకా మంగళవారం సాయంత్రము ఫుల్ తలనొప్పి వచ్చేసింది బ్యాక్ పెయిన్కి. అమ్మమ్మతో అన్నాను, ఇంకా ఊర్లో శనిపప్పు అమ్మేవాడు వచ్చినాడు. సో నేను శనిపప్పు తినాలి అనిపిస్తే ఈ నడుము నొప్పికి తట్టుకోలేక అక్కడనే వాకింగ్ చేస్తున్నా ఊరంతా. శనిపప్పు తీసుకోవడానికి పోతే అమ్మమ్మ వెనకాల వచ్చింది అనమాట, శనిపప్పు అన్నీ తినకూడదు, దినాలు బిడ్డ, బిడ్డ మీద అంత పేరుకుంటుంది అని. ఆ బండి దగ్గర నుంచి నేను కదా అలా మొండిదాన్ని అంటే మొండిదాన్ని. ఆయన ఏం చేసినాడు, ఒక ఇంత దోశ తీసి ఒళ్ళెక్కేసినాడు. ఓ అమ్మమ్మ తిట్టేసింది, కడుపుతో ఉండే బిడ్డకు నువ్వు చెప్పేది వేసి ఆ పాపకి దోశ ఇస్తాండో కదయ్యా అని. పోతే పోన్లేమ్మ ఓ రెండు గింజలు నోట్లోకి వేసుకొని అంటే తిన్నాను. ఆఫ్టర్ డెలివరీ పాప మీద నేను ఏదైతే తిన్నానో అది ఇంతలా ఉండదు, లెఫ్ట్ సైడ్ ఇట్లా భుజానికి అతుక్కునింది అనమాట. అది డెలివరీ అయ్యే టైంలో డాక్టర్, ఇంకా పాప పుట్టింది కదా, సో పాపని ఇట్లా తీసి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో ఉంటా ఉంది, మేబీ గడ్డలు వేసిండొచ్చు అని అనుకున్నారు. కానీ గడ్డ కాదు అని చెప్పి ఇట్లా ఉదరగొడితే అది ఉదిరిపోయింది. ఇంకా పాప పుట్టింది అని చెప్పేసారు. ఆల్మోస్ట్ మూడు నాలుగు హాస్పిటల్స్ తిరిగాం, లేదు సర్జరీ చేయాలి లేకుంటే సిసెక్షన్ చేయాలి అది ఇది అని భయపెట్టించేసినారు. కానీ ఒక హాస్పిటల్లో మాత్రం సన్షైన్ హాస్పిటల్లో ముస్లిం మ్యామ్ ఎంత కేర్గా చూసుకుందంటే అంత ఇదిగా చూసుకుంది. అక్కడ ఒక నర్స్ సుభాషిణి అని, సో ఆమె అయితే కానీ ఆమె డ్యూటీ అయిపోయినా కూడాను నా కోసం అని చెప్పి అక్కడే ఉండిపోయింది. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నాకు ధైర్యంగా ఉంటుంది అని ఆ అక్కని మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఉంచేస్తారనమాట. సో డెలివరీ అయ్యి నన్ను బెడ్ మీదకి షిఫ్ట్ చేసేంత వరకు తను ఉండింది. నా డెలివరీ అయిన 3 డేస్కి ఆమె మ్యారేజ్ పిలిచింది. నేను రాలేనులే అక్క అని ఇట్లనే అన్నాను. సరేలే అని పాప పుట్టింది 9:45కి పాప పుట్టింది మార్నింగ్ గురువారము. సో నాకు 2:30-3 గంటల కట్ల మెలకు వచ్చిందనమాట. సో అప్పటికీ పాప నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగినందుకు పాప ఫుల్ చల్లగా కొట్టేసింది. సో దాన్ని తీసుకుపోయి మా మమ్మీ వాళ్ళు వేరే హాస్పిటల్లో కరెంట్లో పెట్టినారనమాట హీట్ అవ్వడానికి. పాపనా పుట్టినది బాబున అంటే ఆ పుట్టినప్పుడు పాప అని తెలుసు, కానీ ఆ మైండ్లో నాకు పాపనా బాబునా అని క్లారిటీ లేదు. నాకు పాపే కదా పుట్టింది అని అడిగినా మా మమ్మీని, కాదు బాబు అనింది, కాదు నాకు బాబు అయితే నాకు వద్దు పాపనే కావాలని, ఇదిగో మా నీ కూతురు అని చెప్పి. ఫస్ట్ టైం అంటే పాపను పట్టుకోవాలంటే 2 చేతులు అదురుతా ఉన్నాయి. ఇట్లా ఇది గ్రీన్ కలర్ నైటీ వేసుకున్నాను, ఇట్లా పై వెనకాలైతే కన్నా ఒక ఇట్లా కూర్చోవడానికి ఒక స్టాండ్ లాంటిది పెట్టినారు. అమ్మమ్మ ఆ పక్కన కూర్చోంది, ఇంకా మా హస్బెండ్ కాళ్ళ దగ్గర ఉన్నారు. మా మమ్మీ లెఫ్ట్ సైడ్ నుంచి పాపని ఇట్లా ఇచ్చింది, కాళ్ళు చేతులు ఇంతే ఉన్నాయి. స్కానింగ్లో చూసినప్పటికీ బిడ్డకి ఇక్కడ చూసినప్పటికీ కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్లా పట్టుకున్నాను, అదురుతా ఉన్నాయి చేతులు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తానే పక్కన, ఎందుకు ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కావట్లా. మా మమ్మీ ఏడ్చింది చాలు అని, కానీ ఇది నా బిడ్డైనా ఇంత ముద్దుగుంది అని చెప్పి ఆ మూమెంట్ అయితే లైఫ్లో మర్చిపోను. ఎత్తుకొని బిడ్డను ఎత్తుకొని తక్షణం వాళ్ళంతా గూస్ బంబుల్స్ వచ్చేసినాయి అనమాట. మా మమ్మీ అది సోను అయితే కదా అని చెప్పి కళ్ళు విటకరిస్తుంది. ఆ మూమెంట్ అయితే లైఫ్లో మర్చిపోలేను అనమాట. నా ప్రాణం ఉండే అన్ని రోజులు కూడా ఫస్ట్ టైం నా బేబీని ఎత్తుకున్నప్పుడు ఎంత ఫీల్ కలిగిందో. మేబీ మా అమ్మ అప్పుడు అనేది ఒక మాట, ఎంత ప్రేమ ఊహించుకుంటారని. ఆ మాట అయితే నాకు లైఫ్ లాంగ్ మర్చిపోలేదు అనమాట. మా మమ్మీ ఇంత ఇప్పుడే ఇంత ఏడుస్తున్నావు అంటే రేపు కూతురిని పెళ్లి చేసి పంపించేటప్పుడు ఇంకేం తేడుస్తావు అని. నేను అప్పుడు ఆవేశంలో అన్నానో ఇంకేమో అన్నానో నాకు తెలియదు, కానీ అయ్యో అంత సీన్ వస్తే కన్నా వాడినే తీసుకొచ్చి ఇల్లరికం తీసుకొచ్చుకుంటాను అని మా మమ్మీ అప్పుడు. నేను కూడా అట్లానే చెప్పిన ఇప్పుడన్నీ కుదురుతాయా అని. ఏదేమైనా కానీ ప్రతి ఒక్క పేరెంట్కి కూడాను వాళ్ళ ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు ఏ ఫీలింగ్స్ కలుగుతాయో అవన్నీ కూడాను వేస్ట్. నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి ఒక బిడ్డకి జీవం ఇస్తారు కదా, ఆ బేబీని ఫస్ట్ టైం వాళ్ళు ఎత్తుకుంటే కానీ ఎంత ఫీల్ అవుతుందో తెలుసా, ఊహించలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడాను ఆ ఫీల్ మనకి దొరకదంటే దొరకదు, అట్లా ఉంటుంది ఆ బేబీ ఫీల్. సో నాకైతే కన్నా పాపలు అయితే ఒక్క నిమిషం వదలబుద్ధి కాలేదు, వదల అట్లీస్ట్. సో కిందనెవరు బ్యాడ్ కమెంట్ చేయకండి ఈ విషయంతో,
పాపకి పాలు ఇవ్వడానికి కూడా నాకు తాకత లేదు, అంత శక్తి లేదు. కానీ పాపను చూస్తేనే ఏడుస్తా అన్న. మా అమ్మమ్మ తిడతాంది, బిడ్డను చూసుకొని ఏడవకూడదు అట్లా అంటాను అని. ఏమోమ్మమ్మా దాన్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని. ఇంకా సంతోషంగా ఉండాలి ఆడబిడ్డ పుట్టినందుకు అని. మా మమ్మీ అప్పుడు కూడా సాధిస్తుంది, ఆడబిడ్డ గాళ్ళు అని చెప్పి సాధించుకొని ఆడబిడ్డ పుట్టించుకునింది అని. మా బ్రదర్ వాళ్ళు మొక్కుబడి కూడా చేసుకున్నారు, మగబిడ్డ పుడితే షిరిడీకి వస్తాను అని. సో వీళ్ళందరి విషయాలు ఒకటైతే ప్రెగ్నెన్సీ టైంలో ఒకరొక మాట అన్నారు, వాళ్ళ పేరు అవసరం లేదు, దీనికి ఆడకప్పే పుడుతుంది అని. ఇంకా ఆ మాటకి నేను చాలా ఫీల్ అయినాను 8 మంత్లో. ఇంకా నాగమ్మ గుడికి పోయినాను ఆ రోజు, అక్కడ మొక్కున్నాను, నువ్వు నిజంగా దేవుడు అంటూ ఉంటే కానీ నాకు అబ్బాయే పుట్టల్లా, నేను ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్నాను అమ్మాయి కావాలని, నాకు అవన్నీ వద్దు. ఒక వ్యక్తి నన్ను ఇట్లా అన్నారు, ఆ మాట నేను జీవితాంతం భరించుకోలేను, వద్దు అని. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ తిట్టినారు, ఎవరో ఏమో అన్నారని చెప్పి నువ్వు ఇచ్చేసుకోకూడదు, టెన్షన్ పడకూడదు అని. సో ఫైనలీ అయితే నేనే గెలిచిన దీంట్లో, నాకు పాపే పుట్టాలనుకున్నా పాపే పుట్టింది. సో ఇంకా పాప పుట్టిన ఫ్యూ డేస్ లోపలే ఆపరేషన్ చేయించేసుకున్నాం, ఇంకా పిల్లలు వద్దు అని. సో ఇప్పుడు పాప అడుగుతుంది అనమాట, మమ్మీ నేను ఒక్కతేనా నీకు అని చెప్పి. 7 ఇయర్స్ పాప పుట్టి 7 ఇయర్స్ అయింది అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. సో నా విషయం గురించి ఒక సిస్టర్ నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలి అక్క, మాతో షేర్ చేసుకోక అని అడిగింది కదా. సో నా మెమొరీస్ని మళ్ళీ గుర్తుకు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, నచ్చితే కానీ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ చేయండి. మీ లైఫ్లో కూడాను ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే, అంటే అది స్వీట్ మెమొరీ కావచ్చు, లేకుంటే కనుక మర్చిపోలేని చేదు జ్ఞాపకం అన్నా కావచ్చు, అదేమి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, బాయ్.